గత 40 ఏళ్లుగా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీని వీడనున్నారు. ఆయన ఇవాళ రేపు బీజేపీలో చేరనున్నారు. టీడీపీని వీడేందుకు ఆయన సస్సై మీరా అంటే ఆయన్ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నచ్చజెప్పి మరీ బీజేపీలో చేర్పిస్తున్నారు. దెందులూరు నుంచి పోటీకి సిద్దమైన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అనపర్తి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో దెందులూరు సీటు నుంచి చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. వ్యాధికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అంటే దెందులూరు నుంచి పోటీకి సిద్దమైన రామకృష్ణారెడ్డిని సడన్ గా మార్చడం వెనుక ఆంతర్యం ఏంటి? సందీప్, టీడీపీలో ఈ నాటకీయ పరిణామాల మధ్య అనపర్తి సీటు పంచాయతీ కొనుక్కుంటుంది. ఇదిలో చూస్తే కనుక నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేసే అంటే ఎలాగా ఒప్పించడం జరిగింది. అయితే ప్రధానంగా దీనికి కారణం చూస్తే కనుక ముందుగా ఈ టికెట్ నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించినప్పటికీ కూడా ఈ తొట్టులో భాగంగా 10 అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ అనపర్తి సీట్లు అంటే 10వ సీటుగా అనపర్తిని బీజేపీ కేటాయించడం జరిగింది. ఇక్కడ నుంచి మాజీ సైనికుడైన కేవలం శ్రీరామకృష్ణరాజుకి బీజేపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఈ టీడీపీ ఆవిర్భావం నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగుతుందో, రామకృష్ణారెడ్డి ఏదైతే దాదాపు 20 రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం కావాలని చెప్పి యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఆయనపై సానుభూతి కూడా ఎక్కడైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే హామీ ఇచ్చారు టికెట్ మళ్ళీ రామకృష్ణారెడ్డికి పోటీ చేసుకోవడం తరఫున రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చడం జరిగింది. అయితే దీనికి మాత్రం ఏదైతే ఇక్కడ బీజేపీ అధిష్టానం మాత్రం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఏదైతే ఈ మాజీ సైనికుడైన శివరామకృష్ణారెడ్డి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆయన మార్చడం కుదరదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక నల్లమల్లి రామకృష్ణారెడ్డి నిన్న దగ్గుబాటు పురంధరేశ్వరి దంపతులను కూడా కలిసి రాజమండ్రిలో కలవడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అంటే బీజేపీలో చేరి బీజేపీ కడుపులో కప్పుకోవడం తర్వాతగా మిగిలింది. అయితే రేపు రామకృష్ణారెడ్డి నామినేషన్ అయిన ఉన్నారు. ఈ నేపథ్యంలో బీకామ్ ఏదైతే రామకృష్ణారెడ్డికి ఇచ్చేది కూడా రంగం సిద్ధమవుతుంది. అయితే దీంట్లో ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన శ్రీరామకృష్ణరాజు కూడా ఆయన స్వచ్ఛందంగా తప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇది కేంద్ర నాయకత్వం బీజేపీ కేంద్ర నాయకత్వం సంబంధించి మాజీ సైనికుడికి ఇచ్చిన సీటు కాబట్టి ఆయనకి మళ్ళీ తప్పించి వేరే వ్యక్తికి ఇవ్వడం అనేది కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం చూస్తే కనుక ఇటు రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరినప్పటికీ కూడా ఎంతవరకు కేడర్ అంటే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎవరవుతారు, అనపర్తి ఇప్పటివరకు కూడా అనపర్తికి టీడీపీ ఇన్ఛార్జిగా రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన మళ్ళీ బీజేపీలో చేరితే కనుక ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎవరుంటారు అనేది కూడా చాలా ప్రశ్నగా మారింది. అదేవిధంగా టీడీపీ కేడర్ ఎంతవరకు కూడా దీంట్లో ఆయనతో పాటు ఏదైతే పార్టీలోకి మారుతారంటే ప్రస్తుతం రామకృష్ణారెడ్డి గారికి బీజేపీలో చేరితే ఆయన వెంట ఉన్న వేల సంఖ్యలో ఉన్న కేడర్ నాయకులు మండలస్థాయి నాయకులు కావచ్చు, ప్రెస్ ఇన్ఛార్జీలు కావచ్చు, వీరందరూ కూడా రాజీనామాలు చేసి వారు కూడా టీడీపీలో బీజేపీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఇవన్నీ జరిగే సాధ్యమయ్యే పని అని చెప్పి కూడా ప్రశ్న అయితే వినిపిస్తుంది. మొత్తం మీద అనపర్తి ఏదైతే చూస్తే కనుక దీనికి ఇంకా పూర్తిగా అంటే వారు కొలిపించినప్పటికీ కూడా కూటమికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే పూర్తిగా రామకృష్ణారెడ్డికి ఇచ్చింటే కనుక ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గారు పోటీ చేసి ఉండేవారు. ఇప్పుడు చివరి నిమిషంలో ఆయన బీజేపీకి వెళ్ళి గుర్తు కమలం గుర్తుపై పోటీ చేయాల్సి రావడంతో ఏం జరుగుతుందో అంటే ఫలితం ఎలా ఉంటుందని చెప్పి కూడా చాలా బీజేపీ శ్రేణిలో ముఖ్యంగా రఘుబాటు పురంధరేశ్వర్ అయితే సంబంధించి ఈ పరిణి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే అనపర్తి టికెట్ పైనే రాజమండ్రి ఎంపీ గెలుపు ఆధారపడి ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన నియోజకవర్గం అనపర్తి. ఇక్కడ గత ఎన్నికల్లో చూసుకుంటే 60,000 పైగా మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. గతంలో అంటే 2009 ఎన్నికల్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి మురళీమోహన్ పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా 70,000 పైగా మెజార్టీ వచ్చి 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినప్పటికీ కూడా అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి 2,000 గెలుపొందడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక ఎనపర్తి వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పేసి ఇవాళ తీరుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరాల్సి వస్తే ఇక్కడ రాజమండ్రిలో చేరతారా లేదంటే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరిగా ఉన్న నేపథ్యంలో ఆమె సమక్షంలో చేరతారా లేదంటే ఢిల్లీకి వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. అసలు ఇప్పటికే ఇంత కొంత కన్ఫ్యూజన్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రసాద్ అంటే ఇప్పుడు టీడీపీని వీడి బీజేపీలో చేరడానికి కార్యకర్తలు ఏ విధంగా చూస్తున్నారు, అంటే వారు కూడా పార్టీని వీడి రామకృష్ణారెడ్డితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఎంతవరకు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే నల్లమల్ల రామకృష్ణారెడ్డి ఒకవేళ బీజేపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరనేది కూడా ప్రశ్నగా మారైతే, ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే నల్లమల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారంటే ఆయన కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటారని చెప్పుకోవడం అనుకుంటున్నారు. అయితే ఇది దీన్ని బీజేపీ ఇష్టం అయితే ఖచ్చితంగా అంగీకరించదు. ఎందుకంటే తండ్రి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి తండ్రి టీడీపీ ఇన్ఛార్జిగా ఉండడానికి కూడా అంగీకరించదు. మొత్తం మీద చూస్తే కనుక టీడీపీ శ్రేణులు అయితే కొంతమంది మాత్రమే, అంటే ఒక గ్రామానికి ఏదో నామకహాగా బీజేపీలోకి వెళ్లే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పటికే కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల వరకు కూడా మాత్రం ఆయన ఇందులో అంటే తప్పని పరిస్థితుల్లో, అంటే చంద్రబాబు ఈ విషయంలో చంద్రబాబు కూడా కొంత ఏదైతే కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే 10వ సీటు ఖచ్చితంగా బీజేపీ అసెంబ్లీ సీట్ను 10వ బీజేపీ ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో అనుపర్చన ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికే ప్రకటించిన టికెట్ ను బీజేపీకి ఇవ్వడం అనేది పొరపాటుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా చాలా బలమైన నేత గా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ముందు నుంచి కూడా ఏదైతే మరి 5 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ బీజేపీ సంబంధించి వ్యవహారాలపై కూడా పోరాడుతూ ఉన్నారు, బలమైన నేతగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో దాదాపుగా అటు పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు, ఇటు తూర్పు గోదావరి జిల్లాలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా చాలా బైటర్స్ గా గుర్తింపు పొందారు. అలాంటి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం, ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చిపోయడం, ఇప్పుడు మళ్ళీ పార్టీ మారాలని చెప్పడం, ఇవన్నీ కూడా కేటర్లో చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే దెందులూరులో చింతమనేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకోవచ్చా, ఆయనకే ఎక్కువ క్యాడర్ ఉందా? అంటే ఇక్కడ చూస్తే కనుక ఇది తప్పని పరిస్థితి అండి. ఇక్కడికి ఒక దీనికి ఈ మొత్తం తలనొప్పికి కారణమైన వ్యవహారం ఏంటంటే ఇక్కడ మాజీ సైనికుడు శివరామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే కనుక 10 మంది వరకు కూడా మాజీ సైనికులకు బీజేపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎంపీ అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఇటు ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కావచ్చు, ఏదైతే ఈ మాజీ సైనికులకు టికెట్ ఇచ్చి మరొకసారి వాటి వెనక్కి తీసుకుంటే కొంత వాటిని అగౌరవపరిచినట్టుగా ఉంటుందని చెప్పి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం కానీ లేదంటే ఇటు బీజేపీ నాయకత్వం కానీ ఖచ్చితంగా అంగీకరించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా చెప్తున్నారు. అది తప్పని పరిస్థితులు, ఎందుకంటే ఇది పురంధరేశ్వరి గెలుపుకోవటం సంబంధించిన టికెట్ కావడంతో ఖచ్చితంగా ఇక్కడ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీన్ని రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా బీజేపీలో చేర్చుకునే టికెట్ ఇవ్వడం అనేది కొంత గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీ చూడని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.